हाय अंडी अंदर की नमस्कार पृथ्वीराज गार्डन की स्वागत प्लीज़ लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेंडी नीनु कोई नार्लु चूडंडी नार्लु तेप्पिच्चुकुन्नानो इंगो इला अट्टा पेट्टेलो एंत चक्कगा पैकिंग चेसि पंपारो चूडंडी मनकु नार्लु एला वच्चायो चूद्दाम దీన్ని ఈ విధంగా కట్ చేస్తున్నానండి తాళ్ళని ఇంకా ఆర్టీసీ కార్గో ద్వారా పంపించారు మనకు చూడండి ఎంత బందాబస్తుగా ప్యాకింగ్ తోటి మనకు వచ్చిందో ఏమే నార్లు తెప్పించుకున్నా అవి ఎలా వచ్చాయో చూద్దాం క్యాలీఫ్లవర్ అండి ఇవి 100 తెప్పించాను 10 మందికి గాదండి 10 మందికి మనిషికి 10 ఈ క్యాలీఫ్లవర్ ఇది వంగ అండి ఇది మనకు బ్లాక్ వంకాయ లాంగట ఇది తెప్పించాను ఇది వచ్చి బంత్ అండి मैरी गोल्ड येलो चूँ मन की इच्छार वाल पैकिंग आरेंज अटंडी आरेंज मैरी गोल्ड एंत मंचिगा एंत चक्क कट्टाडो चूँगी नार्ल कूडा इदी ज्वाला मिर्ची अंडी చూడండి నార్ కూడా ఎంత హెల్తీగా ఎంత గ్రీనర్ గా ఉందో జోలా మిర్చి ఇది వంగండి రౌండ్ వంకాయ గ్రీన్ రౌండ్ వంకాయ ఇది క్యాబేజీ అండి క్యాబేజీ ముక్కలు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇది తీగ టమాటా అండి చూడండి ఇగో ఇలా ప్యాకింగ్ కట్టారు వాళ్ళు తీగ టమాటా ఇది నాటు టమాటా అండి ఇది నాటు టమాటా చూడండి ఎలా ఉందో నాటు టమాటా మనకు చాలా చక్కగా వచ్చాయండి నార్లు చూశారు కదండి నార్లు ఎంత గ్రీనిష్ గా ఎంత హెల్తీగా ఉన్నాయో అలా నాటుతున్నాను ఇవి జోలా మిర్చి ఇలా నాటాలండి చూడండి ఇంతేను నాటడం కొంచెం మట్టిని కూడా ఫ్రెజ్ చేయాలండి గట్టిగా గట్టిగా ఫ్రెజ్ చేయడం వల్ల మొక్క అనేది కదలకుంటుంటది ఇలా మట్టిని కూడా గట్టిగా ఫ్రెజ్ చేసుకోవాలి మనం తర్వాత ఒక్కొక్కటి విడదీసి మళ్ళీ పెట్టుకుంటాను ఇగో ఇలా నాటుతున్నాండి 10 మందిని కలిసి తెప్పించుకున్నామండి 10 మందిని కలిసి తెప్పించుకుంటే వాళ్ళు పెద్దది తీసుకున్నారు తర్వాత ఇగో చిన్నయన్ని నేను ఇలా నాటుతున్నాను కానీ ఎట్లానైనా ఈ బత్తయండి బతకం అనేది ఏం లేదు ఎందుకంటే మళ్ళీ తర్వాత నేను వేరే రీపార్ట్ చేసుకుంటాను నేను బతికించుకుంటా కాబట్టి చిన్నయన్ని నేను చూడండి ఎంత బేబీ ప్లాంట్ చిన్న ప్లాంట్ అయినా కూడా నేను నాటుతున్నా మొత్తం మన నార్లన్నీ వేసి
మీకు ఎలా ఉన్నాయో చూపిస్తానండి. మొత్తం నారలన్నీ నాటుతాను, నాటి మీకు చూపిస్తానండి ఎలా నాటుకున్నానో. ఇంతే అండి నారలు నాటుకునే విధానం, మొత్తం నాటేస్తాను. ఇలా నాటుకున్న మొక్కలకు ఇలా నీళ్ళు చిలకరియాలండి. వీటిని పులక నీళ్ళు కూడా అంటారు. చూడండి, ఇలా మనం నీళ్ళు చిలకరియాలి. వీటిని పులక నీళ్ళు అంటారు. పులక నీళ్ళు అంటే ఎంత భారీ వర్షం వచ్చినా కూడా మనం ఇట్లా చెట్ల మీద నీళ్ళు చల్లుకుంటే చెట్లు అనేది హెల్దీగా వస్తాయి. చూడండి, ఇంకా ఇలా మనం పులక నీళ్ళు చల్లాలి. నీళ్ళు చల్లటం వల్ల చెట్టు అనేది మంచిగా అతుక్కుపోతుంది మట్టిలో. నాటేశాను, రెండు టబ్బులలో తీగ టమాటా. ఇది నాటు టమాటా అండి. చూడండి, ఇలా నాటుకున్న నాటు టమాటా. ఇది చాక్లెట్ చెర్రీ టమాటా. ఇది కాసీ టమాటా. ఇది ఎల్లో పియర్ టమాటా. చూడండి ఎలా నాటుకున్నాను. ఇంకా ఇందులో క్యాబేజీ నాటానండి. క్యాబేజీ, ఇదంతా కూడా క్యాబేజీ నాటానండి. ఈ గ్రో బ్యాగ్ అంతా ఖాళీగా ఉందని ఇదంతా క్యాబేజీ నాటాను. రెడ్ క్యాబేజీ అండి. ఇంకా నాలుగు మొక్కలు పెట్టాను ఒక టబ్బులో. దీంట్లో కూడా బంతి చెట్లు కూడా నాటానండి. ఇందులో నాటు టమాటా. ఏది ఖాళీగా ఉంటే అది దాంట్లో నేను నాటేసుకున్నాండి. బ్లాక్ మిర్చి, క్యాప్సికం నాటాను. చూడండి, ఉల్లిగడ్డలు ఇంట్లో మొలకెక్కినవి ఉంటాయి అవి కూడా ఇందులో నాటానండి. ఫ్లవర్స్ మొక్కలు అండి. ఏ మొక్కలో తెలియదు నాకైతే. మా పాప పంపించిన సీడ్స్ వేసాను, వేస్తే ఇవి మొలిచాయి. మొలిస్తే తీసి వేరే నాటు పెట్టాను. ఇవి కూడా చామంతి గింజలు అని ఇచ్చారండి. గింజలు పోసాను, ఇలా నారు వచ్చింది. చామంతి గింజలు అన్నారు కానీ ఇవి అయితే చామంతులు కావండి. ఏంటియో మరి ఎలా పూస్తాయో ఫ్లవర్స్ వచ్చాకే మనకు తెలుస్తుంది. బంతి మొక్క అండి, ఇలా నాటుకున్నాను. ఆడొక్కటి ఆడొక్కటి నాటానండి. ఇది పైనాపిల్ అండి. దాంట్లో కూడా నేను టమాటా మొక్కలు నాటానండి. నాటు టమాటా,